హాయ్ హాయ్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకీ నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే, ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్, అందరూ తెలుసు. కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అన్నమాట నీకు? ఓకే, తెలియని వాడితో మాట్లాడిన అవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవా, పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను ఎప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అది ఎలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడెన్ మిస్టరీ. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే, వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు, నా పెళ్ళం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతకీ నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్. నిన్ను ఇంటర్డ్యూస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటర్డ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. రాజా, ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ. ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి? ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ, తెలియాలి. ఓకే, వీడెవడండి బాబు? ఆడెవడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతను నేను తెలుసు, నన్ను నేను చూస్ చేస్తాడు. కమన్ కమన్. ఎవడని చెప్పినా సరేనయ్యా, నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా, 10 నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు 25 కూడా ముట్టను. వస్తా. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదా నేను మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏంటా మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళా, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్న లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. ఏయ్, నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో అన్న అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా? ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయండి, కార్డు మీద రాయచ్చా? రాయచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయచ్చు అయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. హౌ 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 ఇట్ ఇస్ పాసిబుల్? బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుకుకో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం. ఏంటిది? తెల్ల కార్డు. ఏ, ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి, రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. అదేటే బాబు, అగ్గిపుల్ల లేకుండా వెలిగించు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. వెరీ ఇంటెలిజెంట్. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని వదలు. ఏమైనా కదడు వదలడు? ఏంటో చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా. అవును, ఈ ఫోన్ నుంచి నేను 555-0607 ఫోన్ చేశా. వీడు నాకు రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి అమ్మాయి 9848881263 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు. అంతే కదా? అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. నా అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి? శనిగాళ్ళ నాకు దాపరించాడు. గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఎన్నిసార్లు చెప్పాలా, ఇది మా బిగ్ బాస్ సార్. వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ, టైం ఎంత అయింది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నావు? నా ఇష్టం వచ్చింది పీకుంటానా? నువ్వు ఎవరు అడగడానికి? ఇది నా ఆఫీసు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీస్ లో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకేం జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గారికి. ఎవడా చంటి? చంటి ఏంటన్నా? వీడు చంటే.
ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోట్ ఇచ్చారు. ఒక్క నోట్ ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోట్ ఒకటే? 1000 అయినా 1000 ఒకటే కదా. ఎలా ఉంది నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు, ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరుగుతే సహించడి బెడ్ బాగ్. తమ్ముడు చంటి వచ్చి సార్, మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో గొడవ అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. సార్ బెగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? అయ్య బాబోయ్, 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ దీలో వేయడానికి పనికి. అటు అటు పది పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ 2 పప్పులు వస్తాయి, ఈ 10 పైసలతో 2 5 పైసలు బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు, బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. బాబయ్య ధర్మం చేయి బాబు. ఆగు, వెతికయ్యా, నిమ్మలకి వెతికయ్యా. కింద జేబులో చూడయ్యా, నోట్లు చూడయ్యా, అయ్యా దీంట్లో చూడయ్యా, 50 రూపాయలు. 10 పైసలా? ఏం 10 పైసలు కాదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ 2 పప్పులు వస్తాయి, 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అయ్యగారు, అయ్యగారు.